గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో మనం అలవెన్స్ల గురించి తెలుసుకుందాం. అంటే జీతాల నుండి ఆదాయం లెక్కించాలి అంటే మనకి కొన్ని విషయాలు తెలియాలి. అంటే అసలు జీతాలు అన్నటువంటి శీర్షికలో ఏమి ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి నియమాలు ఏంటి అన్నటువంటిది చూసి అప్పుడు మనం లెక్కల్లోకి వెళదాం. ఇప్పుడు జీతాలు అన్నటువంటి శీర్షికలో సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ప్రకారంగా ముందు జీతాన్ని గురించి చెప్తారు. అంటే మూల జీతం, విరమణ ప్రయోజనాల్లో ఉండేటువంటి కరువు భత్యం, ఫీజు, కమిషన్లు మొదలైనవి. తర్వాత సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 క్లాజ్ 2లో అలవెన్సులు లేదా భత్యాలు అని అంటారు. ఈ అలవెన్సులు లేదా భత్యాలు అన్నటువంటివి మనకి 3 కేటగిరీలుగా ఉంటాయి. 1, పూర్తిగా పన్ను చెల్లించవలసినటువంటి అలవెన్సులు. 2, పాక్షికంగా పన్ను చెల్లించాల్సినటువంటి అలవెన్సులు. 3, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చే అలవెన్సులు. అంటే దీన్నే వినోద భత్యం అని పిలవడం జరుగుతుంది. దీన్ని 2002-2003 ఆర్థిక సంవత్సరం నుండి ప్రభుత్వేతర ఉద్యోగులకు ఇంకా దీన్ని ఇవ్వడం ఆపేశారు. అంటే దాని నుండి మినహాయింపుని ఇవ్వడం ఆపేశారు. ఇకపోతే సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 ప్రకారంగా కొన్ని రకాల అలవెన్సుల గురించి మనం తెలుసుకుందాం. అంటే సాధారణంగా ఈ అలవెన్సులు అన్నటువంటివి యజమాని తన ఉద్యోగికి వస్తు రూపంలో కానీ లేదా సేవల రూపంలోనే కానీ ఇస్తూ ఉంటాడు, సౌకర్యాలను కల్పిస్తూ ఉంటాడు. అయితే అటువంటి సౌకర్యాలని కేవలము నగదు రూపంలో మాత్రమే ఇస్తే వాటిని మనం అలవెన్సులని పిలవడం జరుగుతుంది. అయితే వీటిని ఏ విధంగా పన్ను నిర్ధారణ చేస్తారు వీటికి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అలవెన్సులలో మొట్టమొదటిది ఏంటంటే కరువు భత్యం. కరువు భత్యం అంటే ఏంటంటే యజమాని దగ్గర నుండి ఉద్యోగి తన జీతంతో పాటు తీసుకునేటువంటి సర్వసాధారణంగా తీసుకునేటువంటి దాన్ని మనం కరువు భత్యం అంటాం. అంటే ఇది ప్రతి ఉద్యోగులకి కూడా ఈ డిఏ అన్నటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ జీవన ప్రమాణాలని తట్టుకోవడానికి, అంటే పెరుగుతున్నటువంటి ధరలను తట్టుకోవడానికి ఉద్యోగులకి ఏం చేస్తారంటే ఆ డిఏ అన్నటువంటి దాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా స్వీకరించినటువంటి మొత్తం మీద ఈ పూర్తి మొత్తం పన్నుకి గురవుతుంది. ఇకపోతే 2, కన్వేయన్స్ అలవెన్స్. అంటే ఏంటంటే ఉద్యోగి ఈ ప్రయాణం చేయడానికి అయ్యేటువంటి ఖర్చులు ఏమైతే ఉంటాయో, అంటే అతని యొక్క నివాస స్థలం నుండి, అంటే అతని యొక్క ఇంటి దగ్గర నుండి ఆ పనిచేసే ఆఫీస్కి కానీ లేదా ఆ పని ప్రదేశానికి కానీ వెళ్ళడానికి, తిరిగి ఇంటికి రావడానికి అయ్యే ఖర్చుల్ని యజమాని చెల్లించినట్లయితే, ఆ డబ్బులు ఇచ్చినట్లయితే దాన్ని మనం కన్వేయన్స్ అలవెన్స్ అంటాం. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఆ మొత్తాన్ని కనుక ఒకవేళ ఆ ఉద్యోగి, అంటే ఎస్ఎస్సి ఆ మొత్తాన్ని ఖర్చు చేసేసినట్లయితే దాని మీద పన్ను ఉండదు, అంటే మినహాయింపు ఇస్తారు. ఒకవేళ ఖర్చు చేయకపోతే మాత్రం దాన్ని పన్ను విధించదగినటువంటి ఆదాయంగా పరిగణలోనికి తీసుకుంటారు. ఒకవేళ ఎస్ఎస్సికి సొంతంగా కనుక వాహనం ఉన్నదనుకోండి, దాన్ని అతను ఆ సొంత అవసరాలకి, ఆఫీస్ అవసరాలకి కూడా రెండేట్లుగా ఉపయోగిస్తున్నాడు అనుకోండి, అప్పుడు కూడా అతను స్వీకరించేటువంటి మొత్తం మీద పన్ను ఉండదు. ఒకవేళ ఆ స్వీకరించినటువంటి మొత్తంలో కొద్ది మొత్తాన్ని మాత్రమే అతను ఖర్చు పెట్టి మిగిలింది ఖర్చు పెట్టకపోతే ఆ ఖర్చు చేసినటువంటి మొత్తానికి మినహాయింపు ఇస్తారు, ఖర్చు చేయకుండా మిగిలిపోయినటువంటి మొత్తానికి మీద పన్నుని విధిస్తారు. తర్వాత ప్రయాణ భత్యం, ట్రావెలింగ్ అలవెన్స్. అంటే ఏంటంటే ఉద్యోగులు వాళ్ళ యొక్క పనులు
నిర్వర్తించడం కోసం లేదా వాళ్ళ యొక్క ఉద్యోగ విధుల నిమిత్తం వేరే ఇంకో ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, అలా వెళ్ళి వచ్చినందుకు గాను ఆ ఖర్చులన్నింటినీ కూడా యజమానే చెల్లిస్తాడు. ఈ మొత్తం అంతా కూడా యజమాని భరిస్తాడు ఆ ఉద్యోగ అయినటువంటి మొత్తాన్ని. అలా భరించి అలా ఇచ్చినప్పుడు ఆ మొత్తం అంతా కనుక ఆ ఎస్ఎస్సి ఖర్చు చేసేసినట్లయితే దాని మీద ఏ విధమైనటువంటి పన్ను ఉండదు. అలా కాకుండా అందులో ఖర్చు చేయనటువంటి భాగంగానే ఉన్నట్లయితే దాని మీద పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగులు బదిలీ అయినప్పుడు అంటే ఈ ట్రాన్స్ఫర్లలో యజమానులు కనుక ఆ ఖర్చులు ఏమన్నా చెల్లించినట్లయితే వాటికి కూడా మినహాయింపుని ఇస్తారు. తర్వాత రవాణా భత్యం. ఒకవేళ రవాణా భత్యం పేరుతో కనుక ఏదైనా ఎలవెన్స్ కనుక ఇచ్చినట్లయితే దాన్ని నెలకి 800 రూపాయల వరకు మినహాయింపు ఇస్తారు. అంతకు మించి ఉన్నటువంటి మొత్తం మీద పన్నుని చెల్లించడం జరుగుతుంది. తర్వాత సిటీ కాంపెన్సేటరీ ఎలవెన్స్. అంటే సాధారణంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి ఎస్ఎస్సీలకి ఉద్యోగులకి అక్కడ ఉన్నటువంటి అధిక జీవన వ్యయాన్ని తట్టుకోవడం కోసం కొద్దిగా మొత్తాన్ని భత్యంగా ఇవ్వడం జరుగుతుంది, ఎలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలవెన్స్ మాత్రం మొత్తం అంతా కూడా పన్నుకి గురవుతుంది. అంటే ఆ సిటీలో వాళ్ళు ఉండడం కోసం. అంటే సాధారణంగా చూడండి, సిటీలో అన్నప్పుడు అంటే పెద్ద పెద్ద సిటీల్లో కూరగాయల రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఇంటి అద్దెలు ఎక్కువగా ఉంటాయి, అక్కడ మొత్తం ఏం చేద్దామన్నా చాలా ఎక్కువ మొత్తం ఖర్చు అవుతూ ఉంటుంటుంది. ఆ రకంగా అవుతున్నందుకు గాను మరి అక్కడ ఎవరైనా ఉండాలి అంటే వాళ్ళని ప్రోత్సహించడానికి ఆ యజమాని ఇచ్చేటువంటి ఆ అదనపు మొత్తం ఏదైతే ఉందో దాన్ని మనం సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ రకంగా ఇచ్చినటువంటి మొత్తం అంతా కూడా పన్నుకి గురవుతుంది. తర్వాత విదేశీ అలవెన్స్. అంటే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి మన భారతీయ పౌరులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి భారత ప్రభుత్వం చెల్లించేటువంటి అలవెన్స్లు ఏమైతే ఉంటాయో ఆ అలవెన్స్ని విదేశీ అలవెన్స్లు అని అంటాం. అంటే సాధారణంగా ప్రభుత్వం తరపు నుంచి విదేశాలలో వెళ్ళి విధులు నిర్వర్తించే వ్యక్తులు అని అర్థం. ఈ రకంగా చెల్లించినటువంటి మొత్తానికి వాళ్ళు పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, దాని మీద పూర్తిగా మినహాయింపుని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత విద్యా అలవెన్స్. సాధారణంగా ఉద్యోగి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి అంటే ఉద్యోగి యొక్క పిల్లలకి ఆ విద్య అందించాలన్న ఉద్దేశంతో ఆ యజమాని చెల్లించేటువంటి కొంత నిర్దిష్టమైన మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే విద్యా అలవెన్స్ అంటారు. ఈ అలవెన్స్ అతను ఎంతన్నా చెల్లించవచ్చు, కానీ ఉద్యోగికి సంబంధించినటువంటి నియమం ఏంటంటే అతను ఎంత చెల్లించినప్పటికీ యజమాని ఒక్కో పిల్లాడికి నెలకి 100 రూపాయల చొప్పున మాత్రమే మినహాయింపు ఇస్తారు. అలాగ ఇద్దరు వరకు ఇస్తారు. అంటే ఇద్దరు పిల్లలకి సంవత్సరానికి 2400 రూపాయలు మాత్రమే మినహాయింపుని ఇవ్వడం జరుగుతుంది. అది సెక్షన్ 10 సబ్సెక్షన్ 14 ప్రకారంగా. ఒకవేళ ఉద్యోగి యొక్క పిల్లలు కానీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక్కొక్కరికి నెలకి 300 రూపాయల వరకు మినహాయింపుని ఇస్తారు. అంటే హాస్టల్లో ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ యజమాని చెల్లించినటువంటి మొత్తంలో ఒక్కొక్క పిల్లాడికి నెలకి 300 రూపాయల చొప్పున ఇద్దరికి 600 ఇస్తారు. అంటే 7200 వరకు మనం మ్యాక్సిమం మినహాయింపుని తీసుకోవడానికి అవకాశం ఉంది. మిగిలినంతా కూడా ఆటోమేటిక్గా పన్నుకు గురయ్యేటువంటి ఆదాయంలో కలిపివేయడం జరుగుతుంది. తర్వాత మెడికల్ అలవెన్స్. ఇప్పుడు ఎస్ఎస్సీ యొక్క కుటుంబ సభ్యులు కనుక ఎవరైనా వైద్య ఖర్చుల నిమిత్తం యజమాని అలవెన్స్ రూపంలో కనుక చెల్లించాడు అనుకోండి, ఆ చెల్లించినటువంటి మొత్తం మీద మనకి 15,000 రూపాయల వరకు మినహాయింపుని ఇవ్వడం జరుగుతుంది. ఆ మిగిలిన మొత్తం ఏదైనా ఉంటే దాన్ని మనం ట్యాక్స్ కింద చెల్లిస్తాం. తర్వాత టిఫిన్ అలవెన్స్.
అంటే ఈ విరామ సమయాలలో అంటే పని చేసేటువంటి విరామ సమయాలలో ఆ ఉద్యోగులు పలహారాలు చేయడానికి ఈ టీ టిఫిన్లు మొదలైన వాటికి సంబంధించి చెల్లించేటువంటి అలవెన్స్ని ఏమంటాం అంటే టిఫిన్ అలవెన్స్ అంటాం. దానికి యజమాని ఎంతైతే ఇచ్చాడో అదంతా కూడా పన్నుకి గురవుతుంది. తర్వాత సర్వెంట్కి సంబంధించినటువంటి అలవెన్స్లు, యజమాని సర్వెంట్లు నియమించడానికి బదులుగా ఉద్యోగి కనుక తన యొక్క సర్వెంట్లను తానే నియమించుకున్నాడు అనుకోండి, ఆ రకంగా నియమించుకున్నప్పుడు కొంత మొత్తాన్ని అలవెన్స్గా ఇస్తే దాన్ని సర్వెంట్స్ అలవెన్స్ అంటారు. ఆ ఎంతైతే ఉన్నదో ఆ మొత్తానికి పన్ను చెల్లించాలి, అంటే పన్ను విధించదగినటువంటి అలవెన్స్ కింద దీన్ని మనం పరిగణలోనికి తీసుకోవాలి. తర్వాత హెల్పర్స్ నియమించుకునేందుకు ఇచ్చేటువంటి అలవెన్స్, అంటే ఈ అధికారంలో ఉన్నటువంటి విధులను అధికారంలో ఉన్నటువంటి ఈ విధుల నిర్వహణకి అంటే విధులను నిర్వర్తించేటప్పుడు అవసరమైనటువంటి సలహాలు అందించడానికి కొంతమందిని మనం నియమించుకుంటాం హెల్ప్ చేయడానికి. అంటే సాధారణంగా విద్యకు సంబంధించి కానీ టెక్నికల్గా మనకి హెల్ప్ కావాల్సినప్పుడు మనం సంబంధించినటువంటి వాళ్ళని మనం నియమించుకుంటాం. అలా నియమించుకున్నప్పుడు కనుక మనం కనుక దానికి సంబంధించి కనుక యజమాని దగ్గర నుంచి కనుక మనం ఏమన్నా తీసుకున్నట్లయితే ఆ మొత్తానికి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంతైతే మనం ఖర్చు చేసామో ఆ మొత్తం అంతరికి కూడా మినహాయింపుని ఇస్తారు. తర్వాత ఇంటి అద్దె అలవెన్స్, ఇది కొంచెం ముఖ్యమైనది. సెక్షన్ 10 సబ్సెక్షన్ 13 ఏ ప్రకారంగా ఎవరైతే ఉద్యోగులు తాము నివాసం ఉంటున్నటువంటి ఇక ఇల్లు అద్దెను కనుక చెల్లించినటువంటి అద్దెను కనుక యజమాని కానీ ఇచ్చినట్లయితే అటువంటి దాన్ని ఇంటి అద్దె అలవెన్స్ అని అంటారు. ఈ అలవెన్స్ అనేటువంటిది సాధారణంగా ఉద్యోగి నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆదాయ పన్ను చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఏదైతే ఆ సెక్షన్లో ఉన్నటువంటి అంటే 2A ఉన్నటువంటి పరిమితికి లోబడి ఉన్నటువంటి ఇంటి అలవెన్స్ మీద ఇంటి అద్దె అలవెన్స్ మీద పన్ను ఉండదో మిగిలినటువంటి మొత్తానికి పన్నుని చెల్లిస్తారు. ఈ విధంగా అలవెన్స్లో పన్ను విధించినటువంటి భాగాన్ని లెక్కించాలంటే అంటే ఎంతవరకు మనకి ఇస్తారు, ఎంతవరకు మనకి మినహాయింపు ఇస్తారు, ఎంత పన్ను చెల్లించాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా కొన్ని పాయింట్లు తీసుకోవాలి. అదేంటంటే మొట్టమొదటిది ఎస్ఎస్సి వాస్తవంగా స్వీకరించినటువంటి ఇంటి అద్దె అలవెన్స్, రెండవది ఎస్ఎస్సి ఆ ఇంటికి చెల్లిస్తున్నటువంటి అద్దె జీతంలో కనుక 10% కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఎక్కువగా ఉన్న మొత్తం. అంటే దీని అర్థం ఏంటంటే జీతం చెల్లించిన అద్దెమైన జీతంలో 10% అని, అంటే వాస్తవంగా సేకరించిన మొత్తం కానీ లేదా అతను చెల్లించినటువంటి అద్దె కనుక జీతంలో 10% కంట ఎక్కువగా ఉంటే ఆ ఎక్కువగా ఉన్న మొత్తం కానీ. అదే కనుక ఒకవేళ ఈ ఇల్లు ముంబై అంటే బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, చెన్నై ఈ 4 నగరాల్లో కనుక ఉన్నట్లయితే అతని యొక్క జీతంలో 50%, అదే ఇతర ప్రదేశాల్లో కనుక ఉన్నట్లయితే 40%. ఇప్పుడు ఈ మూడాటిల్లోని కూడా ఏది తక్కువైతే దాన్ని ఏం చేస్తారంటే పన్ను నుండి మినహాయింపిస్తారు, మిగిలినటువంటి మొత్తానికి పన్ను విధిస్తారు. అంటే అసెస్సి యజమాని దగ్గర నుంచి ఎంతైతే తీసుకున్నాడో ఆ దాంట్లోంచి ఈ చెప్పినటువంటి 3 ఏది ఎస్ఎస్సి స్వీకరించినటువంటి ఇంటి అద్దె అలవెన్స్ లేదంటే వాస్తవంగా చెల్లిస్తున్నటువంటి అద్దె జీతంలో కంటే 10% కంటే ఎక్కువగా ఉన్నది లేదంటే జీతంలో 40%, అంటే సాధారణంగా మిగిలిన దేశం అంతా అయితే 40% ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై 4 నగరాలు అయినట్లయితే జీతంలో 50%. ఈ మొత్తానికి ఈ మూడాటిలోని ఏది తక్కువగా ఉంటే దాన్ని ఎస్ఎస్సి చెల్లించినటువంటి
ఎస్ఎస్సి పొందినటువంటి ఇంటి అద్దె అలవెన్స్ నుంచి తగ్గించేసి మిగిలిన మొత్తం ఉంటే దాన్ని పన్ను విధించదగినటువంటి దాని కింద ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఎస్ఎస్సి కనుక తన సొంత ఇంట్లో కానీ ఉన్నాడు అనుకోండి, అప్పుడు అద్దె కానీ చెల్లించట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఇంటి అద్దె అలవెన్స్ ఎంతైతే స్వీకరించాడో ఆ మొత్తం అంతా కూడా పన్ను చెల్లించాలి. అతనికి ఏ విధమైనటువంటి మినహాయింపుని ఇవ్వరు. అంటే అతను కేవలము అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మినహాయింపుని ఇస్తారు, సొంత ఇంట్లో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే అతనికి మినహాయింపుని ఇవ్వకూడదు. ఇక్కడ జీతం అన్నప్పుడు ఏమవుద్దంటే మూల జీతం మాత్రమే తీసుకోవాలండి, ఇతర అలవెన్స్ని ఏమీ కలపకూడదు. ఒకవేళ పదవీ విరమణ ప్రయోజనాలలో అంటే పదవీ విరమణ ప్రయోజనాల లెక్కింపులో తీసుకుంటే కరువు భత్యాన్ని మాత్రం తీసుకోవచ్చు, కరువు భత్యాన్ని ఒకదాన్ని కలపచ్చు, మిగిలినటువంటి ఏ అలవెన్స్ని కూడా కలపకూడదు. తర్వాత వినోద అలవెన్స్ అంటే వినోద భత్యం. సాధారణంగా ఈ పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నటువంటి పెద్ద స్థాయి ఉద్యోగులు వాళ్ళు తమ కార్యాలయాలకు వచ్చినటువంటి వినియోగదారులకి ఇతరులకి ఏం చేస్తారంటే కొన్ని సౌకర్యాలని సేవల్ని కల్పించవలసి ఉంటుంది. ఆ ఖర్చుల నిమిత్తం ఏం చేయాలంటే యజమాని వారికి కొద్దిగా మొత్తాన్ని అదనంగా ఇవ్వాలి, దాన్ని వినోదభత్యం అని అంటారు. అయితే ఈ వినోదభత్యంలో ఉన్నటువంటి దానికి సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారంగా ఏం చేస్తారంటే తగ్గింపుని ఇస్తారు. అలా తగ్గింపు ఇవ్వాలి అంటే అండి వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే ఇస్తారు. ఆ 2002-2003 ఆర్థిక సంవత్సరం నుండి ఏం చేశారంటే ప్రభుత్వేతర ఉద్యోగులకి ఈ మినహాయింపుని ఇవ్వడం ఆపేశారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మినహాయింపు ఏ రకంగా ఇస్తారు అంటే అతను వాస్తవంగా స్వీకరించినటువంటి మొత్తం అంటే యజమాని దగ్గర నుంచి స్వీకరించినటువంటి మొత్తం లేదా అతడి యొక్క జీతంలో 1/5 అంటే 20% లేదా సంవత్సరానికి 5,000 రూపాయలు ఈ మూడాటిలోని ఏది తక్కువైతే దాన్ని మాత్రమే అతనికి మినహాయింపుగా ఇస్తారు. ఇక్కడ కూడా జీతం అంటే ఏంటంటే మూల జీతం మాత్రమే, బేసిక్ జీతం మాత్రమే, ఏ విధమైనటువంటి ఇతర అలవెన్స్ని కలపకూడదు. ఒకవేళ ఇక్కడ పదవీ విరమణ ప్రయోజనాలలో ఆ లెక్కింపులో భాగమైనప్పటికీ కూడా కరువు భత్యాన్ని కలపకూడదు. అంటే ఇంక కేవలము బేసిక్ శాలరీ ఒక్కదాన్నే తీసుకోవాలి, మిగిలిన ఏది తీసుకోకూడదు. ఇది వినోద భత్యానికి సంబంధించి. సో ఈ రకంగా కొన్ని అలవెన్స్లు ఉంటాయి. ఈ అలవెన్స్లు అన్నింటిని కూడా ఏం చేస్తామంటే మనం ఆ అవసరాన్ని బట్టి అక్కడ తీసుకుంటాం. అలాగే పరిలబ్ధులని కొన్ని ఉంటాయి. ఆ పరిలబ్ధుల విషయంలో కూడా ఏంటంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటన్నటువంటిది చూద్దాం. ఆ తర్వాత అప్పుడు మనం లెక్కల్లోకి వెళ్ళాలి. ఓకే.